గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ ఫోర్త్ జనవరి ఇదిగో టీకా అస్త్రం కోవాక్సిన్ కోవిషీల్డ్లకు అనుమతి భారతవనిలో నెలల తరబడి సాగిన నిరీక్షణకు తెరపడింది ఏడాదిగా లెక్కకు మిక్కిలి కష్టాలు నష్టాలు సంక్షోభాలు ఎదుర్కొని కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించిన దేశ దేశ ప్రజలకు ఇది తీపి కబురు కోవిడ్ నైన్టీన్ రక్కసిని అంతమొందించే దివ్యాస్త్రం సిద్ధమైంది ఈ మహమ్మారికి అంతిమ విరుగుడైన టీకాకు గ్రీన్ సిగ్నల్ లభించింది హైదరాబాద్ భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాక్సిన్ పూణేలోని సిరం సంస్థ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ ఆదివారం ఆమోదం వేసింది దీంతో కోవిడ్ నివారణకు ఉద్దేశించిన బా భారీ టీకా కార్యక్రమానికి భారత్లో మార్గం సుగమమైంది అని అంటున్నారు ఈ పరిణామంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు అయితే ప్రయోగాలు పూర్తి కాకుండానే అనుమతులేమిటని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది ఫోన్ చేసి పిలిపించారు తెదాప నేత హత్య గుంటూరు జిల్లాలో దాచేపల్లిలో దారుణం చోటు చేసుకుంది గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెద్దగార్లపాడు మాజీ సర్పంచి తెలుగుదేశం పార్టీ కీలక నేత పురంశెట్టి అంకులు ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు దాచేపల్లి పట్టణంలోని ఓ అపార్ట్మెంట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను గొంతు కోసి హతమార్చారు అని అంటున్నారు సీతమ్మ విగ్రహం ధ్వంసం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లోని ఆలయంలో ఘటన చోటు చేసుకుంది రాష్ట్రంలో దేవతామూర్తుల విగ్రహాల విధ్వంసాలు కొనసాగుతూనే ఉన్నాయి రామతీర్థం రాజమహేంద్రవరం ఘటనలు మరవకముందే విజయవాడలో మరో ఘటన చోటు చేసుకుంది పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఉన్న సీతారామ మందిరంలో సీతాదేవి మట్టి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు ఈ ఘటనపై తెదాప భాజపా పలు ధార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఆవరణలో యాభై ఏళ్ళ క్రితం రామాలయం నిర్మించారు మొదట్లో ఆలయంలో సీతారాముల ఫోటోను పూజించేవారు కొన్నాళ్ళ క్రితం మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించారు బస్ స్టేషన్లో పనిచేసే కార్మికులు ఆటో డ్రైవర్లు రోజు విధుల్లోకి వెళ్లే ముందు ఆలయంలోని దేవుణ్ణి దర్శించుకుంటారు ఆలయానికి తలుపులు ఉన్న ఉన్నప్పటికీ భక్తులకు కనిపి లా ఇనుప గ్రిల్స్ను ఏర్పాటు చేశారు ఆదివారం ఉదయం ఆటో డ్రైవర్లు సీతమ్మ విగ్రహం కిందపడి పగిలిపోయి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు విగ్రహాన్ని ఎవరైనా పగలగొట్టారా మరేదైనా కారణమా అనేది తెలియలేదని తలుపులకు తాళం వేసినప్పటికీ ఆలయంలో కొబ్బరికాయ పిందెలు ఉండటం అనుమానాలకు తావుతీస్తుందని ఆటో డ్రైవర్లు పోలీసులకు తెలిపారు నూట యాభై ఏడు కోట్ల రూపాయలు చెత్తపాలు అంటున్నారు గ్రామీణ ప్రాంతాలలో చెత్త సేకరణ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కొనుగోలు చేసిన వాహనాలకు నిర్లక్ష్యపు తుప్పుపడుతుంది పడుతుంది కొనుగోలు చేసి దాదాపు రెండేళ్లు కావస్తున్నా పంపిణీ చేయకపోవడంతో కోట్ల రూపాయలు విలువైన ఆటోలు నిరుపయోగంగా మారుతున్నాయి స్వయం ఉపాధి పథకం కింద ఎస్సీ కార్పొరేషన్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో చెత్త సేకరణ కోసం ఏడు వేల ఎనిమిది వందల యాభై ఆటోలు కొనుగోలు చేసింది తొలుత వీటిని పంపిణీ చేయాలనుకున్న లబ్ధిదారులు ఎంపిక కొలిక్కి రాలేదు ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పంపిణీ నిలిపివేశారు ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు వీటిపై దీంతో దాదాపు రెండేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాలలో గోదాములలో అవి మూలుగుతూనే ఉన్నాయి వాహనాలు కొనుగోలు విషయంలోని అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడంతో కోట్ల రూపాయలు వృధాకు కారణమవుతున్నారు అని అంటున్నారు రామతీర్థంలో కోదండ రామాలయం పునర్నిర్మాణం విజయనగరం జిల్లా రామతీర్థంలో బోడికొండపై కోదండరాముని విగ్రహం ధ్వంసమైనందున ఆలయ పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు బోడికొండపై కోదండరాముని విగ్రహం ధ్వంసం నేపథ్యంలో ఘటనా స్థలాన్ని మంత్రులు ఆదివారం పరిశీలించారు అనంతరం దేవాదాయ శాఖ అధికారులు అర్చకులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయం పునర్నిర్మాణం చేపట్టాలన్నారు ముందుగా బాలాలయాని కట్టాలి అని తెలిపారు పదిహేడు నుంచి పల్స్ పోలియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల పదిహేడు నుంచి ఇరవై తేదీ వరకు పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది కార్పొరేషన్ పరిధిలో ఇరవై వరకు మిగిలిన చోట్ల పంతొమ్మ పంతొమ్మిదవ తేదీతో ముగిస్తారు ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తుంది ఐదు సంవత్సరాలలోపు ఉన్న సుమారు యాభై రెండు లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు అని అంటున్నారు జోధ శిబిరాలపై దాడులు నలభై రెండు లక్షల రూపాయల నగదు ఇరవై కార్లు స్వా స్వాధీనం చేసుకున్న ఎస్ఈబి ముప్పై మందిని అరెస్టు చేశారు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ పరిధిలోని నందివాడ మండలం తమిరస సమీపంలోని చేపల చెరువు గట్లపై నిర్వహిస్తున్న జోద శిబిరాలపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఈబి ఏఎస్పి జయకృష్ణరాజు నేతృత్వంలో పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు జరిపారు నలభై రెండు లక్షల రూపాయల నగదుతో పాటు డబ్బులు బదులుగా వాడే ప్లాస్టిక్ టోకెన్లు లభించాయని ఏఎస్పి తెలిపారు ముప్పై మంది జోదర్లను అదుపులోకి తీసుకొని ఇరవై కార్లు ముప్పై రెండు ద్విచక్ర వాహనాలు ఇరవై తొమ్మిది ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు మురళి అనే వ్యక్తి ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారని దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు ఆయన వెంట గుడివాడ డిఎస్పీ ఎన్ సత్యానంద్ తదితరులు ఉన్నారు పంతొమ్మిది నెలల పాలన లక్షన్నర కోట్ల రూపాయల అప్ప అంటూ ప్రభుత్వంపై యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు అధికారంలోకి వచ్చిన పంతొమ్మిది నెలల్లో లక్షన్నర కోట్ల రూపాయలు అప్పులు చేసిన జగన్ రెడ్డి వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజలపై డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల భారం మోపారని రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు గతంలో రాష్ట్ర తలసరి అప్పు యాభై వేలు రూపాయలు ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇరవై వేలు రూపాయలు పెరిగి ప్రస్తుతం డెబ్బై వేలకు చేరింది ఈ డబ్బంతా ఎవరి జోబుల్లోకి వెళ్ళిందో ప్రజలే అర్థం చేసుకోవాలి అని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు దేశంలో గరిష్ట అప్పులు కనిష్ట అభివృద్ధి గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేసిన ఘనత సీఎంకే దక్కుతుందని విమర్శించారు అప్పుల భారం ప్రజలపై వేశారు వైకాపా నేతలకేమో పప్పు బెల్లాలు పెడుతున్నారు పదమూడు జిల్లాలలో అభివృద్ధి లేదు రహదారులు కాలవలు ఇతర మౌలిక వస కల్పన లేదు విద్యా వైద్యం తదితర సామాజిక సంక్షేమం కొరవడింది పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు ఉద్యోగులకు ఆరు డిఏలు బకాయిలు పెట్టిన చరిత్ర ఎప్పుడు లే ఎప్పుడూ లేదు అని ఆయన దుయ్యబట్టారు ముప్పైలోగా చెలో పులివేందల నిర్వహిస్తామంటున్న తెదాప ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జనవరి ముప్పైలోగా లక్షలాది మంది ఎస్సీలతో చెలో పులివేందల కార్యక్రమం చేపడతామని తెదాప ఎస్సీ విభాగం అధ్యక్షుడు ఎంఎస్ రాజు ప్రకటించారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనిత తనపై ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు ఆదివారం ఎంఎస్ రాజు విలేకరులతో మా మాట్లాడారు రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు విమర్శలు అంటున్న ఉప ముఖ్యమంత్రి ధర్మాన్ కృష్ణదాస్ రామతీర్థంలో జరిగిన ఘటన దురదృష్టకరమని రాజకీయ లబ్ధి కోసమే మతాలు కులాల పేరుతో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్ పేర్కొన్నారు విశాఖపట్నం జిల్లా ఎస్ రామవరం మండలం కొర్రుప్రోలులోని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు క్యాంపు కార్యాలయాన్ని అనకాపల్లి ఎంపీ సత్యవతితో కలిసి ఆదివారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా కృష్ణదాస్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ అన్ని రంగాల్లోని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు అని ఆయన చెప్పారు